మోదీ గారు రైతులకు నజరానా ప్రకటించారు. అంటే మనకి సమస్య ఏమైపోతుందంటే, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తుంది. అది అక్కడ ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నవ్వండి, లేదా వేరే ఏ పార్టీ అధికారంలో ఉన్నవ్వండి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తుంది. దీనికి ఇక్కడ స్టిక్కర్లు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్టిక్కర్లు వేసుకున్నారు. వాళ్ళ పథకాలుగా వాళ్ళ ఫోటోలు వేసుకుని పేర్లు మార్చేసి వాళ్ళ పథకాలుగా చెప్పుకుంటున్నారు. దాన్ని ఇక్కడ బీజేపీ చెప్పుకోలేకపోవడానికి కారణం, బీజేపీకి సొంతంగా మీడియా లేకపోవడం ఒక కారణమైతే, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే నాయకులు లేరు. అంటే రాష్ట్ర స్థాయికులు ఎవరో ఒకరిద్దరు ఉంటే సరిపోదు, గ్రౌండ్ లెవెల్లో కూడా దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే నాయకుల్ని బీజేపీని సిద్ధం చేసుకోవాలి. అలాగే అది ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుస్తుంది, ఈ సోషల్ మీడియా యుగంలో ఇచ్చేది మోదీ గారే అని తెలుసు, బట్ ఇక్కడ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడడం లేదు. సో వాళ్ళకి నిరంతరం గుర్తు చేసే విధంగా ఒక ఏదైనా కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు ఫాస్ఫరస్ పొటాషియం ఎరువులపై 22,303 కోట్ల రూపాయలు రాయితీని ప్రకటించారు. 50 కేజీల డిఏపి 1,350 రూపాయలకు ఇస్తున్నారు. నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ కాంబినేషన్ 1,470 రూపాయలకి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 500 రూపాయలకి, ఎంఓపి 1,655 రూపాయలకి, కేజీ నత్రజని 47 రూపాయలకి, అదే సారీ 1,655 రూపాయలకు ఎంఓపి ఇస్తున్నారు. అలాగే కేజీ నత్రజనిపై 47 రూపాయల రాయితీ, కేజీ ఫాస్ఫరస్పై 20 రూపాయల రాయితీ, కేజీ పొటాస్పై 2.38 రూపాయల రాయితీ, కేజీ సల్ఫర్పై 89 రూపాయల రాయితీ, పోషకాధారిత రాయితీలుగా దీన్ని ప్రకటిస్తుంది. అలాగే యూరియా కూడా 2,287 రూపాయలు ఎంత ఉంది. కానీ ఇక్కడ రైతులను అడగని మీరు ఎంతకు తీసుకుంటున్నారంటే 277 రూపాయలకి ఎంత కొనుక్కుంటున్నారు. మరి మిగతా 2,000 రూపాయలు ఏమవుతుంది? మిగతా 2,000 రూపాయలు ఒక బస్తా యూరియా మీద 2,000 రూపాయలను నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తుంది. దీనికి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చెప్పుకోవడం రావట్లేదు, స్టిక్కర్లు వేసుకోవడం ప్రచారం చేసుకోవడంలో మాత్రం ఇక్కడ ఉన్న వైసీపీ తెలుగుదేశం ముందులో ఉన్నాయి. మరి దీన్ని ఎలా బీజేపీ అధిగమిస్తుందో చూడాలి.